హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనిస్టైన్ సుద్దరామ్ రెడ్డి గారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ జనరల్గా మీరు ఎప్పుడు కూడా అంటే డైరెక్ట్ స్టాక్ బైయింగ్కి కానీ లేదంటే దాని యొక్క అంటే ఓవరాల్ ట్రేడింగ్ కానీ ఎక్కువగా అలౌ అంటే చెప్పరు మోస్ట్లీ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్ తప్ప అండ్ స్టాక్స్ విధానికి వస్తే దాన్ని ట్రాకింగ్ కానీ ఇదంతా కూడా ఎందుకో యూ డోంట్ సజెస్ట్ మచ్ రైట్ వై అనేది ఎప్పుడు కూడా నేను అడగలేదు కానీ ఈ రోజు అడగాలనిపిస్తుంది ఎందుకంటారు స్టాక్స్ లో అంటే చాలా సెన్సిటివ్ ఉంటాయండి స్టాక్స్ మనకు తెలిసి ఏంటంటే చాలా మంది రిలయన్స్ మంచి స్టాక్ కొనుక్కుంటారు హెచ్డిఎఫ్సి మంచిది కొనుక్కోమంటారు లేదా బజాజ్ ఫెలాన్స్ మంచిది అని కొనుక్కుంటారు అంటే బజాజ్ ఫైనాన్స్ త్రీ ఇయర్స్ జీరో రిటర్న్స్ నువ్వు దాన్ని రికమెండ్ చేశాను ఒక మంచి కంపెనీ కొనుక్కోమని అనుకోండి వాడు వన్ మంత్ చూస్తాడు సిక్స్ మంత్స్ చూస్తాడు వన్ ఇయర్ చూస్తాడు సార్ చెప్పారు నేను కొనుక్కున్నా అంటాడు అందులో రిస్క్ బేర్ చేయడు సార్ చెప్పారు నేను కొనుక్కున్నా అంటాడు అది మూవ్ లేదు సార్ అంటాడు కంపెనీస్ ఏంటంటే ఒక టెన్ ఇయర్స్ వరకు కూడా జీరో రిటర్న్స్ అనేది క్వైట్ కామన్ అది ఎందుకంటే ఇవి ఇంటర్నేషనల్గా నేషనల్గా పొలిటికల్గా జియోగ్రాఫికల్ సెక్టార్ కంపెనీ స్పెసిఫిక్ న్యూస్ నిరంతరం ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అంతకు మించి మార్కెట్లో నిరంతరం కాంపిటీట్ రన్ అవుతూనే ఉంటుంది అందుకని ప్రొడక్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని దాని టార్గెట్లు వేరు దాని పిఈ వేరు దాని సేల్స్ వేరు అనమాట మార్జిన్స్ వేరే ఉంటుంది గ్రోత్ స్టేజ్కి వచ్చినప్పుడు మళ్ళీ మారిపోతాయి డైనమిక్స్ ఇవన్నీ కూడా అందుకని ఎప్పుడైతే వాటి ప్రాఫిటబిలిటీ ఆ ప్రాఫిట్ స్పీడ్ ఆరో ఆరోసి ఇలా టెక్నికల్ పారామిటర్లన్నీ ఫండమెంటల్ పారామిటర్లన్నీ మారుతున్నాయో కంపెనీ యొక్క వాల్యూషన్ కూడా మారిపోతూ ఉంటుంది కంపెనీ మీద ఓపెనింగ్ కూడా మారుతూ ఉంటుంది తద్వారా ఏంటంటే గ్రోత్ స్టేజ్లో ఉన్నప్పుడు వేరే మారిపోతుంది మళ్ళీ మెచ్యూరిటీకి వచ్చినప్పుడు మళ్ళీ వేరే వచ్చింది మెచ్యూరిటీ తర్వాత అది డిక్లైన్ అయినా అవుతుంది లేదా వాటి రీఇన్వెస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ దాన్ని ఎంకా మార్చాల్సి ఉంటుంది కంపెనీని ఈ ప్రాసెస్లో నిరంతరం మార్కెట్ వాల్యుయేషన్ మారిపోతూ ఉంటాయి ఫాస్ట్గా చేంజ్ అయ్యి ఈ వాల్యుయేషన్ ని ట్రాక్ చేయడం అంత ఈజీయం కాదు సపోజ్ జియో ఫైనాన్స్ ఇంతవరకు ఇంకా ఫుల్ పేజ్ లాంచ్ చేయలేదు బజాజ్ ఫైనాన్స్ దాన్ని చూసి దీన్ని ఆల్రెడీ పడగొట్టేస్తున్నారు త్రీ ఇయర్స్ నుంచి బజాజ్ ఫైనాన్స్ జీరో రిటర్న్స్ ఎందుకంటే జియో ఫైనాన్స్ వచ్చేస్తే దీన్ని ఆపర్చునిటీస్ మాత్రం గ్రాప్ చేస్తుంది కాబట్టి దీనికి ఇవ్వాల్సిన పీని డీ రేటింగ్ చేస్తున్నారు ఆల్రెడీ రేటింగ్ అంటే ఇంత ముందులాగా ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వరు అనమాట దాన్ని దాన్ని తగ్గించుకుంటూ పోతున్నారు కంపెనీ ఫండమెంటల్ సౌండ్ ఇంత ముందు పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా బట్ స్టిల్ ఫ్యూచర్లో తగ్గబోతుంది అన్న స్రోహతోటి ఇప్పుడే పడగొట్టేస్తున్నారు అలాగే ఏసిన పెయింట్స్ లాస్ట్ త్రీ ఇయర్స్ జీరో రిటర్న్స్ అది పెయింటింగ్లో వన్ ఆఫ్ ది గుడ్ కంపెనీ బట్ స్టిల్ సిమెంట్ కంపెనీస్ అన్నీ కూడా పెయింటింగ్లోకి ఎంటర్ అవుతున్నాయి తొందరలో ఇటు మార్జిన్ తగ్గబోతుంది అన్న దాంతో దాన్ని కొట్టేస్తున్నారు అంటే ఒకప్పుడు వంద పీ తగ్గకుండా ఉన్న ఏషియన్ పెయింట్స్ ఇప్పుడు ఫార్టీ దొరుకుతున్నా ఎవరు తీసుకోవట్లా ఫార్టీలో దొరుకుతున్నా ఎవరు తీసుకోవట్లేదు అందుకని మనం మంచి అని అనుకున్న ప్రతిసారి నువ్వు రికమెండ్ చేసావు అనుకుంటావు వాటిని వాళ్ళు వన్ ఇయర్ చూస్తే టూ ఇయర్స్ చేస్తారు వాటితో పోల్చుకుంటే రిస్క్ లేకుండా ఈటీఎఫ్సీ ఇన్వెస్ట్ ఫండ్స్లో వచ్చినప్పుడు వై షుడ్ గో ఫర్ స్టాక్ స్పెసిఫిక్ అందుకని కంపెనీ మీకు ఎప్పుడైనా సరే నిరంతరం ట్రాక్ చేసే వాళ్ళ కోసం అనమాట నేనైతే టెక్నికల్ ఏరియా బ్రేక్అవుట్ అయితే నేను కొంటానండి అదర్వైజ్ నేను మంచి ఇన్వెస్ట్ అయ్యింది దాంట్లో యూజువల్గా మీరు ఎప్పుడైనా లాంగ్ టర్మ్ అని అంటున్నారంటే రెండు రకాలు థింక్ చేస్తున్నాం ఒకటి కోర్ పోర్ట్ పోలియో కోర్ పోర్ట్ అంటే మీరు నెక్స్ట్ ఉత్తరానికి కూడా గిఫ్ట్ స్టాక్స్ ని డెవలప్ చేస్తారు ఎందుకంటే ఆ బిజినెస్ మోడల్ మీరు లైక్ చేస్తారు పర్మిట్గా ఉంచుకుంటారు మార్కెట్ పడ్డా పెరిగినా సంబంధం లేదు రిటర్న్స్ వచ్చినా రాక సంబంధం లేదు లాంగ్ ఉంటుంది మనకనే కాదు ఎన్నో ఉంచుకుంటారు టాటా బిల్ వాలి రిలయన్స్ ఈ చాలా మంది చెప్తారు నా దగ్గర ఫిజికల్ షేర్లు ఉన్నాయి ఇంకా అంటారు ఐటీసీ ఇప్పటికి ఫిజికల్ షేర్లు ఉన్నాయి చాలా మంది స్టిల్ యా మోర్ పర్సెంట్ దాకా టోటల్ కంపెనీలో ఫిజికల్ షేర్ వాళ్ళకి అవసరం లేదు అమ్మాల్సిన అవసరం లేదు తర్వాత షేర్ హోల్డర్స్ ఇంకా అంతే వాళ్ళు అమటాంగ్ యాక్చువల్ అయ్యి వాటిని డిజిటల్ కన్వర్ట్ చేసిన తర్వాత నువ్వు అమ్మాలి బట్ నేను అమ్మకున్నాం షేర్ హోల్డర్ ఇన్వెస్టర్ మాత్రమే అవుతాం అంటే బట్ ప్రాపర్ కంపెనీలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ షేర్ అది అదొక టైప్ ఇన్వెస్ట్మెంట్ అనమాట లైక్ ఒక హౌస్ ఉన్నట్టు ఉంచుకుంటారు వాళ్ళు దాన్ని కోర్ పోర్ట్ఫోలియో అంటారు రెండోది సాటిలైట్ పోర్ట్ఫోలియో అంటారు శాటిలైట్ పోర్ట్ఫోలియో అంటే ఫండమెంటల్ సౌండ్ ఉండి టెక్నికల్ గా సపోర్ట్ చేస్తే నేను కొంతవరకు ఉంటాను టెక్నికల్ టెక్నికల్గా సపోర్ట్ చేయలేదని కొన్ని నేను క్లోజ్జెస్ని వెళ్ళిపోతాను దాన్ని సాటిలైట్ పోర్ట్ఫోలియో అంటారు అది కప్పులోకి మంచు ఉంచుకుంటాం అంతే వాటికి బాగుంటాయి స్టాక్స్ బేసికల్ గా ఎందుకంటే ఏదైనా ప్యాటర్న్ అవుట్ అయ్యిందనుకోండి అవి సూపర్ ఉంటాయి అన్నమాట అందుకని మేము టెక్నికల్గా ఏ స్టాక్స్ ఏంటంటే లైక్ ఎపిసోడిక్ పీవొట్టు లేదా పాకెట్ పీవట్టు లేదా టైట్ ఫ్లాగ్ అవుట్ లేకపోతే ఇంకా కన్సల్టేషన్ అవుట్స్ అండ్ ఇలాంటి విసిపి ప్యాటర్న్స్ ఇలాంటి వాడి మేము స్టాక్స్ ని షార్ట్ టర్మ్ కోసం మాత్రమే మేము ట్రేడింగ్ కోసం ఇన్వెస్ట్ చేస్తాం అంతే లాంగ్ టర్మ్ కోసం ఎప్పుడు కూడా ఇలాంటి స్టాక్స్ లో పెట్టేసి ఈ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మొత్తం ట్రాక్ చేసుకుంటూ అవి పెయిన్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట అందుకని నేను టూ ఎయిట్ తర్వాత నుంచే స్టాక్స్ ఇండివిజువల్ స్టాక్స్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడం ఆపేసాను అప్పటి నుంచి మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్ ఇటు మీద ఉన్నాయి లాంగ్ టర్మ్ ఇవేందంటే వాళ్ళు రీబాలెన్స్ అవుతా ఉంటాయి సిక్స్ మంత్స్ ఒకసారి నాకు పెయిన్ ఉండదు ఇంకా నాకు కంపెనీ ఏమవుతుందో కూడా నాకు చూసుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఓవర్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈటీఎఫ్స్ అన్ని కూడా ఇండియాలో టాప్ మోస్ట్ ఫండమెంటల్ సౌండ్ ఉన్న లార్జ్ స్టేబుల్ బిజినెస్ మోడల్స్ అయి అందులో కొత్త కంపెనీస్ రావు పొరపాటును కూడా ఎన్నో ఫిల్టర్ దట్టుకుని దాంట్లో రావాలంటే అందుకని ఇట్స్ వెరీ కన్జర్వేటివ్ అండ్ ఫుల్ సేఫ్ కంపెనీ వీటితో పోల్చుకుంటే అందుకని మనం ఏదైనా పబ్లిక్ ప్లాట్ఫామ్ ఏదైనా రికమెండ్ చేసాం అనుకోండి ఇన్స్ పీపుల్ చాలా మంది మన ఫాలోవర్స్ వాటిని కొంటారు అది నువ్వు మంచి నమ్మకంతో రికమెండ్ చేసినా సరే వాళ్ళు తప్పనే బదులు వాళ్ళకి తెలిసింది నువ్వే కాబట్టి నువ్వు నీ రోడ్ నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు కొంటారు వెయిట్ చేస్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ నువ్వు చెప్పే అమ్ముదా ఉన్నట్టు మార్కెట్ ప్రొడింగ్ అనేది మన నేను చెప్పాను కదా కొటాక్ నాలుగు సంవత్సరాలు జీరో రిటర్న్స్ గుడ్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి మంచి బ్యాంక్ ఇయర్లీ ట్వంటీ పర్సెంట్ గ్రో ఉంది స్టిల్ మూడు సంవత్సరాలు జీరో రిటర్న్స్ అండ్ రిలయన్స్ కూడా మూడు వేల దగ్గర అక్కడే మొత్తుకుంటుంది మూడు సంవత్సరాల నుంచి రిలయన్స్ కూడా అండ్ ఏషియన్ పెయింట్స్ త్రీ ఇయర్స్ నుంచి అక్కడే ఉంది ఇలా నేను చెప్పుకుంటూ పోతే స్టాక్ మార్కెట్లో వందలో చెప్తాను అందుకని స్టాక్స్ రిటైలర్ నిజంగా సూట్ అవుతాయి అంటే సూట్ అవ్వవు టెక్నికల్ నేర్చుకొని అండ్ అవుట్స్ దగ్గర తీసుకుంటే టెంపరీగా పనికి వస్తాయి తప్ప లాంగ్ టర్మ్ కి వాటిని ఉంచుకోవటం అంటే దరిద్రాన్ని పక్కన ఉంచుకున్నట్టే ఎందుకంటే ప్రొడక్ట్ సైకిల్ నిరంతరం స్టేజ్ మారుతా ఉంది కదా అందుకని ఇప్పుడు ల్యాండ్ లైన్ కనెక్షన్ లో అది ఓల్డ్ నెంబర్ వన్ బెస్ట్ కంపెనీ అనుకోండి ఇప్పుడు ఉంచుకుంటావా ఇట్స్ అవుటేటెడ్ ఒకప్పుడు మంచిదే బట్ ఇప్పుడు ఇవెంట్ కాదు అది అలాగే పేజర్లో నెంబర్ వన్ కంపెనీ అప్పుడు ఉంచుకుంటావా పోనీ నోకే ఇప్పుడు ఉంచుకుంటావా మరి మంచి కంపెనీ కదా అవి దాని మీన్స్ ఏంటంటే మన నిరంతరం చేంజ్ అవుతా ఉండాలి ఇప్పుడు మంచి మంచిదని చెప్పేసి మనం ఉంచుకోలేము అనమాట అన్ఫార్చునేట్ రిటైలర్స్ అంటే లవ్ అండ్ ఎఫెక్ట్ ఎక్కువ ఒకసారి కంపెనీ ఇష్టపడ్డాడు అనుకోండి అది లో ఏం జరుగుతుందని కూడా చూడ్డు దాని అంతా ఉంచుకుంటాడు బట్ అన్ఫార్చునేట్లీ తక్కువ రిటైర్ వస్తాయి అందుకని నాకు సేఫ్ కావాలి ఎక్కువ మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ కి వెళ్తే క్యాపిటల్ ప్రొడక్ట్ మేజర్ ఇంపార్టెంట్ నా డబ్బులు సేఫ్ ఉన్నాయో లేవ రెండోది లిక్విడిటీ ఎప్పుడైనా అర్జెంట్ కావాలంటే అమ్మగలుగుతానా లేదా విత్ ఇన్ ఒక తోనే మొత్తం ప్రొడక్ట్ మొత్తం పెడేయాల ఆ లిక్విటీ ఉందా లేదా మూడు రీజనబుల్ రిటర్న్స్ వస్తాయి లేవా రిటర్న్స్ అనేది మూడో ప్లేస్ నాకు ఫస్ట్ ప్లేస్ మొత్తం క్యాపిటల్ ప్రొడక్షన్ అదే నేను పెట్టిన సేఫ్టీ రెండోది లిక్విడ్ చూస్తాను అర్జెంట్ నువ్వు అమ్మగలుగుతావా నువ్వు అమ్మేసేయండి ఇది మూడోది రేట్ రేట్ ఆఫ్ రిటర్న్ కన్జర్వేటివ్ ఉంటే స్థానం నాకు మరీ టూ మంచిగా రాల అందుకే ఎన్నిబడి కంట్రెడ్ మన టార్గెట్ ఎంత ఇయర్లీ సెవెన్ ట్రేడ్స్ అండ్ థర్టీ పర్సెంటేజ్ టార్గెట్ అంత కన్జర్వేటివ్ అంతే అదే డబ్బు యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్ లో పెట్టినా వస్తుంది బట్ ట్రేడింగ్ అనేది ఒక అంటే మీరు ఎలాగైనా మనీ మేక్ చేయచ్చు దాని అర్థం ట్రేడింగ్ చేసి సంపాదించుకోవచ్చు మ్యూచువల్ ఫండ్ నుంచి రావచ్చు ఆప్షన్స్ నుంచి రావచ్చు ఫీచర్స్ నుంచి రావచ్చు ఇంటర్టైన్ ట్రేడింగ్ రకరకాల మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ ఇది బిజినెస్ మీకు నచ్చిన పద్ధతిలో మీరు రూల్ డిఫైన్ చేసుకోండి మీరు తక్కువ డబ్బు పెడితే ఏ కోర్సులో అవసరం లేదు డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ ఎరు మంది తీసుకుని తెలిపండి కొంచెం ఎక్కువ డబ్బులు పెడితే నీకు ఎక్కువ రిటర్న్స్ రావాలంటే మాత్రం కొంచెం టెక్నికల్ అన్సిస్ నేర్చుకొని కొంచెం ఫోక చేసుకోండి కొంచెం ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అన్నమాట ఇట్ సింపుల్ సబ్జెక్ట్ డోంట్ బీ కాంప్లికేటెడ్ టూ మచ్ ఏదో ఆల్గో రీడింగ్ అయ్యి ఏం లేవు అండి ఇక్కడ హ్యూమన్ సైకాలజీ అంత మంచి ఏం ఉండదు అనమాట అందుకని నేను ఎందుకు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఎక్కువ స్టాక్స్ రికమెండ్ చేయండి టూ మచ్ టూ మచ్ ఫ్రీక్వెన్సీగా అంటే ఒకటి నేను కన్వీన్స్ అవ్వాలి రెండు మార్కెట్ సపోర్ట్ చేయాలి అందుకొని అంత ఫ్రీక్వెన్సీగా నేను స్టాక్స్ గురించి మాట్లాడింది రీసెంట్గా ఐ థింక్ లాస్ట్ టైం మనం మాట్లాడిందంటే స్వాన్ ఎనర్జీ అవును స్వాన్ ఎనర్జీ దాంట్లో నాకు హోల్డింగ్స్ ఉన్నాయి రఫ్గా ఒక డెబ్బై లక్షల వరకు ఉన్నాయండి రెండు ట్రేడింగ్ అకౌంట్లో డెబ్బై లక్షల పెట్టాను అండ్ గుడ్ రిటర్న్స్ జనరేట్ చేసి డెఫినెట్లీ అది అప్పటి నుంచి కూడా చాలా గ్రో అవుతూ వెళ్తాం వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్ అండ్ ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు వై అనే దానికి థ్యాంక్ యూ సో మచ్